ప్రపంచంలోనే ఈజ్ వెల్ నోన్ అటువంటి వ్యక్తి మేము ఎంపీనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీనే ఇతను ఎంపీని బురుగులు చూసినట్టు చూస్తాడు నన్ను కాదు అతను ప్రజలందరినీ కూడా పురుగులు చూసినట్టు చూస్తాడు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పురుగులతో పని కాబట్టి ప్రేమగా చూస్తాడు తర్వాత రకల ప్రకారం చూస్తాడు మోడీ గారంటే ఉన్న గౌరవం వలన నేను భారతీయ జనతా పార్టీని ఇష్టపడతాను అలాగే చంద్రబాబు నాయుడు లాగా కష్టపడే వ్యక్తులు ఇవాళ రోజుల్లో చాలా అరుదు సో మరి రాష్ట్రం ఈ అంధకారం నుంచి బయటపడాలి అంటే ఒక గుడ్డు చాకరీ చేసే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా అవసరం సో ఆ గ్యాప్ ఫిల్ చేయగలిగిన వ్యక్తి భవిష్యత్ తరాల కోసం ఆలోచించి కష్టపడి పనిచేసే వ్యక్తి ఈ సమకాలీన రాజకీయాల్లో మరి ఈ రాష్ట్రంలో ఆయనలో నేను చూశా మోడీ గారు చాలా సంస్కారమైన వ్యక్తి ఒక ఎంపీగా నేను వెళ్తే లేచి నిలబడి ఆయన సాధారణంగా ఆహ్వానించారు అంటే ప్రపంచ స్థాయిలో అందరు గౌరవించే వ్యక్తి ఒక మామూలుగా వచ్చిన వ్యక్తి వాళ్ళందరితో మామూలుగా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు చెప్పారు కానీ ఇదే మోడీ గారిని మిగిలిన వాళ్ళు ఏదన్నా అంటే పర్వాలేదు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు ఏ రకంగా విమర్శిస్తున్నాయో చూస్తున్నారు మీరు జగన్ గారి మీద ఏదైతే నెయ్యంతా అని చెప్పి అంటున్నారో ఆయన మీద లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అంటున్న మాటలు మీరు వింటున్నారు కదా ఎవరు కామెంట్ చేసినా నా ఉద్దేశంలో వాళ్ళెవరు మోడీ గారిని కలవకుండా మాట్లాడిన మాటలు తప్ప ఒకసారి వ్యక్తిగతంగా వారిని కలిసిన తర్వాత వారి సంస్కారాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరు అలా మాట్లాడతారు ఉదాహరణలు చెప్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ప్రధాని అయిన తర్వాత సిబిఐ కేసులు ఐటీ దాడులు చేయించి అందరినీ బెదిరిస్తున్నారు అనేది ఒక ఆరోపణ మోడీ గారి మీద రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన తన ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వం కాకుండా వేరే ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళని ఏ రకంగా వేధించి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టారో రెండు మూడు ఇన్సిడెంట్స్ని వాళ్ళు కోర్టు చేసి చూపిస్తుంది మహారాష్ట్రతో పాటు ఈ రకంగా ఎవరు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఆయన నియంతృత్వ ధోరణికి ఒక ఉదాహరణ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఉదాహరణలతో చెప్తున్నారు వాళ్ళు దాని మీద మీరు ఏమంటారు ఎంతసేపు జగన్ గారు గురించి అన్ని మాటలు అన్నారు రఘురామకృష్ణరాజు గారు ఇది ఉదాహరణలు చూపించినా కూడా ఎందుకు అనట్లేదు అన్న ఎందుకంటే భక్తులు కనుక అంటే అలా ఉంటుందా అయితే ఒక రకంగా వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అయితే ఒక రకంగా ఉంటుందా డెఫినెట్ గా ఉంటుందేమో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అండి ఎందుకంటే నేను నేను చూసే దృష్టిలో మోడీ గారు ఒక అద్భుతమైన వ్యక్తి పోనీ మోడీ గారిని పక్కన పెట్టేద్దాం బీజేపీ ఈ రకంగా చేయడం కరెక్టా మీరన్నా బీజేపీ వేరే మోడీ వేరే అన్నారు కదా ఏమో వాళ్ళు అలా అనుకుంటున్నారని నేనైతే అనుకోవట్లా జరిగిన ఇన్సిడెంట్స్ మనకు ఉదాహరణగా ఉన్నాయి కదండి ఉన్నాయా లేదా ఏమో ఇప్పుడు నా కళ్ళ ఎదురుకుండా ఒక పెద్ద కొండలాగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నా సురుడు కనపడుతున్నారండి బి ఆండ్ దట్ మరి నేను మీ అంత ఢిల్లీలోనే ఉన్నారు మీరు ఇంత కాలం పి నేను ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ ఎంపియన్ నా ఫోకస్ అంతా ఆంధ్రా మీద ఢిల్లీ రాజకీయాలు అసలు తిరిగి కూడా చూడరు మరి ఈ దేశ రాజకీయాలు మీద కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా మీరు మరి అలా అప్పుడు ఆ మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి నేను దేశ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా పార్లమెంట్లో ఫస్ట్ టూ ఇయర్స్ నేను ఎక్కువ మాట్లాడా తర్వాత నాకు అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు మొత్తం రెస్ట్రిక్షన్స్ పెట్టేసి అక్కడ ముందే లెటర్లు ఇచ్చి అవకాశం ఇవ్వద్దు వచ్చి ఇవ్వద్దు వచ్చు అని కూడా పెట్టారు నేను మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా జీరో అవర్లో ఆటలో నేను మోడీ గారిని మెచ్చుకుంటా మోడీ గారిని మెచ్చుకోవడం తప్పలేదు ఎందుకంటే మీరే కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రధాన అవుతాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి ఎందుకో ఎందుకు మరి ఇంతమంది ప్రజలు లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అని ఓకే కానీ దాంతో పాటు ఏదన్నా లోపాలు ఉంటే దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా అది చెప్తున్నారుగా ప్రతిపక్షాలు మీరు అన్నారు కదా ఉందా వాళ్ళు విమోషన్ ఇస్తున్నారు వీళ్ళు ఎమోర్స్ ఇస్తున్నారు అని సో వాళ్ళు విమర్శించుకుంటారు సో పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా పట్టించుకోవటం లేదు అంత నేను ఎందుకు విమర్శలు నిజమంటే ప్రజలు పట్టించుకుంటారు ప్రజలే ఉన్న పిచ్చోళ్ళ ఇప్పుడు ప్రజలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడిస్తున్నారు ఇతను భయం చేరని అర్థమైపోయింది కాబట్టి ఓడించడానికి డిసైడ్ అయ్యారు ఆయన మంచి వాడిని తెలుసుకున్నారు కాబట్టి ఇంకా మెజారిటీ పెరుగుతాను ఒక్క విషయం చెప్పండి పోనీ ఈ ఐటీ దాడులు సిబిఐ దాడులు చేయిస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా ఎప్పుడైనా అలాగా ఆ రకంగా నో కామెంట్ ఒక విషయం గుర్తొచ్చేటట్టు గుర్తు చేద్దాం అనుకుంటున్నా గుర్తు ఒక విషయం ఈ ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్ రామచంద్ర పడుకున్నాం లేపగలరా నిద్ర పోయినట్టు అభినయించేవాళ్ళని లేపగలరా లేపలేరు కదా నేను చెప్పకూడదని డిసైడ్ అయిపోయాను దాని గురించి మాట్లాడునా ఒకే ఒక విషయం నేను అభిమానించే వ్యక్తి నడుపుతున్న ప్రభుత్వం మీద ఇక నయం ఇంకా మామూలుగా అయితే ఎవరన్నా కామెంట్లు చేసినా నేను మీద తిట్టేసేవాడిని ఇది కెమెరా ముందు సంస్కారం కాదు కనుక ఎందుకంటే నేను మీకు పదే పదే అదే సమాధానాన్ని చెప్తాను మీరు అభిమానించే వ్యక్తి మోడీ గారు మీరు అభిమానించే ఇంకో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల క్రితం మోడీ గారిని ఏమన్నారో మీరు చూశారు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో దేశం కోసం ఆయన రాష్ట్రం కోసం ఈయన పనిచేసినప్పుడు వేసుకుంటూ కొన్ని గతంలో మాట్లాడుకునే ఉన్నా మనసుతో మర్చిపోవాలి మర్చిపోవాలి టీడీపీ నేత మాట మీ దృష్టికి తీసుకురావాలి యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మీకు ఒక విషయం దృష్టిలోకి తీసుకొస్తున్నా యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జైల్లో ఉన్నప్పుడు దీని వెనకాతలు బీజేపీ హస్తం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రోద్బలం లేకుండా ఇంత పెద్ద నిర్ణయం జగన్ గారు తీసుకోలేరు అని చెప్పి అది ఖచ్చితంగా బీజేపీ ఉంది ఇక్కడ అన్నదాన్ని నేను నిర్వర్ధంగా ఖండిస్తున్నా వీళ్ళు ఈ కడపలు ఈ గ్యాంగ్ ఇదంతా ఆరు నెలల పాటు ఆయన బయటికి రారని చెప్పి కోర్ట్లలో పందాలు వేశారు అటువంటిది యాభై మూడు రోజులకు వచ్చారు ఈ లేట్ అవ్వటానికి కారణం ఒక రకంగా లోవర్ కోర్టులో వీళ్ళ న్యాయవాదులు తప్పిదం వలన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు లేట్ చేశారు ఫాస్ట్గా సుప్రీంకోర్టు వెళ్ళి ఉంటే ఇన్ని రోజులు పట్టి ఉండేది కాదేమో అని నా భావన మీరు కూడా చాలా ప్రయత్నం నేను జైలుకి వెళ్ళాను వచ్చాను కూడా చంద్రబాబు నాయుడు గారు కేసు విషయంలో మీరు కూడా చాలా వరకు మీ ప్రయత్నం డెఫినెట్ గా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం కాబట్టి ఆ కేసు విషయంలో నేను ఫాలో అయ్యా ఫాలో అయ్యాను కాబట్టి చెప్పగలుగుతున్నా అని ఎందుకన్నానంటే మిమ్మల్ని ఎందుకంటే నా నా విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా లోవర్ కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఇట్స్ నాట్ మ్యాండేటరీ దో ఇట్ ఈస్ ఎ కస్టమరీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఓన్లీ టు గో దేట్ దే కెన్ ఈవెన్ అప్రోచ్ హైకోర్టు అని ఇచ్చారు సో వీళ్ళు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళుంటే అక్కడ ఎలాగో కొట్టేశారు అది కొట్టేసి ఉండేవారు సుప్రీంకోర్టుకి తొందరగా వెళ్ళుండేవాళ్ళు లోవర్ కోర్టులో ఇరవై రోజులు తినేశారు ఆ తర్వాత హైకోర్టులో ఇంకొక ఇరవై రోజులు తినేశారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ జైలుకి వెళ్ళారని వీళ్ళు ప్రచారం చేశారు కదా ఎంతకాలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకెళ్ళి వచ్చేసారు అందుకనే అందుకని ఇప్పుడు ఆ కేసులు కూడా అతని మీద పదకొండు ఉన్నాయి కాబట్టి ఈయన మీద కూడా పదకొండు ఇట్లలో ఏ పని కింద పెట్టాలని చెప్పి ఇది అన్నీ పనికి పనికిమాల కేసులు అన్నీ పెడతాడు అసలు ఔటర్ రింగ్ రోడ్డే ఇన్నర్ రింగ్ రోడ్డే ఔటర్ రింగ్ రోడ్ అంటారు కదా అక్కడ ఆ రోడ్డే లేదు రోడ్డే లేదు రోడ్డు వేసుంటే ఈయనకి లాభం వచ్చి ఉండేది అక్కడ అలా కూడా కేసులు పెడతారండి అలాంటి తొక్కడా కేసులన్నీ ఇప్పుడు ఆరో ఏడో పెట్టారు సరే ఇంకా ఈ వరుసగా బెయిల్స్ చూస్తున్నాయని చెప్పి అతను వెనక్కి తగ్గాడు ఏదో రిసెర్చ్ చేయమన్నాడు ఏదో రకంగా పదకొండు చేయాలి పదకొండు చేయాలని చెప్పి ట్రై చేశారు కుదరలా ఏదో వరుసగా అది వ్యాలిడ్ వ్యాలిడిటీ ఉన్నా లేకపోయినా చార్జ్ షీట్లు వేద్దామని చెప్పి ఆ పెట్టిన కేసులో ఛార్జ్ షీట్లు వేస్తున్నారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి వైసీపీ వాళ్ళు ఈసారి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ రెండు గనక కలిస్తే ఒక అంశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నారు వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా మీరు చూస్తున్నారు వైసీపీ లీడర్స్ చెప్తున్న మాటలని వాళ్ళు అంటున్నది ఏంటంటే పోయినసారి ఎందుకు విడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు దాని మీద వివరణ ఇవ్వాలి అని ఈ ఎవరండి వివరణ తొక్కలో కాదు వీడికి ఏంటి సంబంధం నేను సింహాన్ని నేను సింగులు సరే నిజం సింహం సింహం మనకు అనవసరం అసలు వీటికి సంజా ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఏంటి వైసీపీకి ప్రజలకి వివరణ ఇవ్వాలి అవును ప్రజలకు వివరణ ఇచ్చారు కదా ఓ దిక్కుమాలినోడు రాష్ట్రాన్ని దరిద్రం అష్ట కష్టాలు పాలు చేస్తున్నప్పుడు ఈ కష్టాల నుంచి ప్రజలను కాపాడాలి అంటే ప్రతిపక్షాల ఓటు చీలకుండా ముగ్గురు బలవంతులు చీలిపోతే ఆ ఓట్లు చీలిపోతాయి మళ్ళీ ఈ పనికి మాలోడే వస్తాడు అని చెప్పి వాళ్ళు కలిసి ఏమని చెప్తున్నారు ఓపెన్ గా ఇంకెంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఏమి విడివిడిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదంటారా మీరు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఛాన్స్ తీసుకునే రిస్క్ రిస్క్ మనం వేయకూడదు పీపుల్స్ లైఫ్స్ ఆర్ అట్ రిస్క్